హలో ఎవ్రీవన్ ఈరోజు మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ అనేది మనకు నవోదయ విద్యాలయ సంస్థ సమితి రీజనల్ ఆఫీస్ పూణే నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ నవోదయ లోపల టీచర్స్ కోసం ఫ్యాకల్టీ కోసం విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల వివిధ రకాల పోస్టులు ఉన్నాయి పీజీటీ టీజీటీ అండ్ సమ్ టీ ఎఫ్సిఎస్సి అని ఇంకొంచెం టీచర్స్ అని ఇవి ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ అంటే పూణే రీజియన్ లోపల ఎవరైతే పూణే రీజనల్ ఆఫీస్ ఉందా ఆ పూణే రీజియన్ లోపల ఉన్న వివిధ నవోదయ విద్యాలయ సంస్థ లోపల ఉన్న వేకెన్సీల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ టీజీటీ ఆ మిగిలిన ఇతర పోస్టులను ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేవి ఈ పోస్టులని వాళ్ళు భర్తీ చేస్తారు మీరు ఒకసారి నేను వెబ్సైట్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈమెయిల్ ద్వారా మనము మెయిల్ పంపించాల్సి ఉంటుంది సో దీని ద్వారా ఒకసారి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసేసి పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ లెవెన్ అనేది ట్వంటీ ట్వంటీ ఇది లాస్ట్ డేటు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై అనేది తేదీ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఒకసారి వివరాలు చూసుకున్నట్టయితే మనకు పీజీటీ పీజీటీస్ వచ్చేసి తొంభై ఎనిమిది పీజీటీ టీజీటీ వచ్చేసి రెండు వందల ఎనభై మూడు ఎఫ్సిఎస్ఏ ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక డెబ్బై మూడు వేకెన్సీలు ఉన్నాయి డెబ్బై మూడు జేఎన్వీలల్లో పీజీటీ చూసుకున్నట్టయితే హిందీ ప పదహారు ఇంగ్లీష్ ఆరు మ్యాథమెటిక్స్ పది బయాలజీ పదిహేడు కెమిస్ట్రీ పద్నాలుగు ఫిజిక్స్ పద్నాలుగు ఎకనామిక్స్ మూడు జియోగ్రఫీ ఆరు హిస్టరీ పది అండ్ పీజీటీ ఐటీ రెండు ఉన్నాయి టీజీటీ చూసుకున్నట్టయితే హిందీ నలభై ఎనిమిది ఇంగ్లీష్ ముప్పై ఒకటి మ్యాథమెటిక్స్ నలభై ఎనిమిది సైన్స్ ఇరవై ఎనిమిది అండ్ సోషల్ స్టడీస్ ముప్పై రెండు మరాఠీ ఎనిమిది గుజరాతీ పదమూడు ఆర్ట్ సెవెంటీన్ మ్యూజిక్ పదమూడు పీఈటీ మేల్ ఇరవై పీఈటీ ఫీమేల్ పదమూడు అండ్ లైబ్రేరియన్ పన్నెండు ఈ పోస్టులు అనేది ఉన్నాయి ఇక్కడ స్టార్ గుర్తు ఇచ్చారు స్టార్ గుర్తు అంటే కేవలం టెన్ అది అవే కాదు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అనే ఉద్దేశం వాళ్ళు చెప్పారు సార్ రెమ్యునరేషన్ చూసుకున్నట్టయితే ఇవి రెగ్యులర్ పోస్ట్ కాదు కాబట్టి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు ఏదైతే పొజిషన్ ఆ క్వాలి అక్కడ ఖాళీగా ఉందో దానికి తీసుకుంటారు ఒకసారి చూసుకున్నట్టయితే రెమ్యునరేషన్ అనేది పీజీటీ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు అది హార్డ్ స్టేషన్ అని ఇచ్చారు హార్డ్ స్టేషన్ అంటే మామూలుగా ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు పర్ మంత్ హార్డ్ స్టేషన్ వచ్చేసి డిస్టిక్ కచ్ డాంగ్స్ రత్నగిరి వాళ్ళకైతే ముప్పై రెండు వేల ఐదు వందలు అని ఇస్తారు అది పర్ మంత్ తర్వాత టీజీటీ అండ్ మ్యూజిక్ టీచరు వాళ్ళకి వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు అదే ఆధర్ హార్డ్ స్టేషన్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళకి థర్టీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇస్తారు తర్వాత ఎఫ్సీఎస్సీ వాళ్ళకి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై నార్మల్గా ఇస్తారు ఎవరైనా హార్డ్ స్టేషన్ నుంచి ఉంటే ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అనేది పర్ మంత్ ఇస్తారు సో ఇవి వివిధ రకాల జేఎన్విస్కి సంబంధించిన అప్లికేషన్స్ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ అనేది పంపించాల్సిన డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ వచ్చేసి మనం ఈమెయిల్ ద్వారా ఇవన్నీ డే ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ని దాంతోపాటు స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ పెట్టేసి అన్నీ కలిపి ఒకే పీడిఎఫ్లో సింగిల్ పీడిఎఫ్ ఫైల్ లోపల మనం ఇమెయిల్ చేయాల్సి ఉంటుంది అది ఎవరెవరు ఎవరెవరికి పంపించాలనేది ఇక్కడ ఇచ్చారు ఒక ఒక్కటే క్లస్టర్ క్లస్టర్స్ ఇచ్చారు క్లస్టర్ వైజ్గా ఎవరైతే ఏ ఏ డిస్టిక్ అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఏ రీజియన్కి ఏ స్కూల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఏ నవోదయకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ క్లస్టర్ మెయిల్ ఐడికి పంపేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు క్లస్టరు దానికి సంబంధించిన నవోదయాల ఖాళీల గురించి సంబంధించిన క్లస్టరు దానికి సంబంధించిన మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చారు మనం ఆ క్లస్టర్ వాళ్ళు క్లస్టర్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఇది మనకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదు కాబట్టి పూణే రీజియన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏరియాలలో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పని చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది మనకు అక్కడి నుంచి ఉన్న నోటిఫికేషన్ ఒకసారి దానికి సంబంధించిన అప్లికేషన్ యొక్క గైడ్ లైన్స్ చూసుకున్నట్టయితే మనకు ఇది కాంట్రాక్ట్ బేసిస్ కింద అనిచ్చారు ఇది లెవెన్ లోపల పంపేయాల్సి ఉంటుంది పూణే రీజియన్ ఇవే మనకున్న వేకెన్సీస్ గురించి సో జీమెయిల్ ఏ జీమెయిల్ ఐడికి ఎప్పుడు ఆ పంపించాల్సి ఉంటుందంటే ఆ రోజు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై వరకు ఆ రోజు కూడా ఐదు గంటల లోపల పంపించాల్సి ఉంటుంది సింగిల్ పీడిఎఫ్ ఫైల్ లోపల మన అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్స్ అన్నీ పంపించాల్సి ఉంటుంది ఇది ఓన్లీ ఇమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చే తీసుకోబడుతుంది దాంతోపాటు ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ క్యాండిడేట్స్ ఈమెయిల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ని గూగుల్ ఫామ్ ద్వారా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు నేను కింద మీకు వెబ్సైటు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ ఫామ్ మనకు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మనము పంపించాల్సి ఉంటుంది స్కాన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మామూలుగా అన్ని డీటెయిల్స్ అడిగారు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చదివినాయి అయితే చదివినాయి ఏ సర్టిఫికేట్స్ పెట్టాలనేది ఇక్కడ మనకు ఇచ్చారు సో ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్టయితే మనకు నార్మల్గా పీజీటీ టీజీటీకి ఏ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఉండాలంటే మామూలుగా పీజీటీ వాళ్ళకైతే ఖచ్చితంగా పీజీ అనేది ఉండాలి దాంతోపాటు బీఈడి కూడా కొన్ని సబ్జెక్టులకు అడుగుతారు ఇక్కడ బీఈడిస్ డిగ్రీ ఈజ్ నాట్ మ్యాండ్ రిక్వైర్డ్ ఫర్ ద క్యాండిడేట్ హు ఆ వన్ గోన్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సారీ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఎవరైతే చేసిరో వాళ్ళకు బీఈడి అనేది అవసరం లేదు ఓన్లీ పీజీ చేసిన వాళ్ళైతే పీజీ చేసిన వాళ్ళు బీఈడి కూడా చేయాల్సి ఉంటుంది ఇది సబ్జెక్ట్ వైజ్గా మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టీజీటీ వాళ్ళైతే డిగ్రీ ప్లస్ బీఈడి అనేది ఉండాలి ఎవరైతే ఫోర్ ఇయర్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు బీఏడ్ అనేది అవసరం లేదు సో ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్స్ అని ఇచ్చారు ఎవరికైతే టీజీటీ ఎవరు సైన్స్ అనేది అన్ని అర్హతలు అనేది ఇచ్చారు సి టెట్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళకి అడిషనల్ వెయిటేజ్ ఇస్తారు అది టెట్ వాళ్ళకి ఎవరైతే టీజీటీ ఉంటారో వాళ్ళకు చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి ఒకసారి తొందరగా అప్లై చేసుకోండి మీరు మిగిలిన డీటెయిల్స్ అని నోటిఫికేషన్లు అనేది ఉంది మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసి మనకు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై అనేది చివరి తేదీ ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్